మీరు మేడిగడ్డ మీద చాలా విస్తృతమైనటువంటి అక్కడ తిరిగారు చేశారు, దాని మీద చాలా అభివృద్ధి జరిగింది, భారీగా మీరు చాలా సార్లు చెప్పారు, అది దాన్ని ఏ విధంగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఇక్కడ పక్కనే ఉన్న నాగార్జున సాగర్ 1965 ఆ ప్రాంతంలో ఓపెనింగ్ చేసింది, అది కంటే 50 ఏళ్ళు అయింది, అది చెక్కు చేరలే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 4 ఏళ్ళకి అంటే కేసీఆర్ పనితనము, కాంగ్రెస్ పార్టీ పనితనం, ఈ రెండింటిని రెండింటితో కంపేర్ చేసుకొని చూడవచ్చు. 100% కాళేశ్వరం మొదటి పునాది రాయి వేసిన రోజే క్లియర్ గా అక్కడికి పోయి చెప్పడం జరిగింది. కేసీఆర్ ఏమన్నాడంటే ఈ కాళేశ్వరం మనల్ని అందరినీ రక్షిస్తుందని చెప్పిండు, నేను చెప్పిన ఇది మనల్ని రక్షించదురా, దీన్నే మనం రక్షించాలని చెప్పిన, ఇలా అదే పరిస్థితి వచ్చింది 4 నెలలు. కాబట్టి కాళేశ్వరంలో జరిగిందంతా పూర్తి అవినీతే. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఏం చెప్పిండు, 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పిండు, 1 కోటి ఎకరాలు మాగాలం అని చెప్పిండు. నేనేమంటా ఉన్నా, కాళేశ్వరం కెపాసిటీ ఎంత, ఒకవేళ నిజంగా ప్రాజెక్ట్ ఉంది చేసినా కూడా కాళేశ్వరం కెపాసిటీ ఎంత, 200 టీఎంసీలే అనుకున్నా కూడా ఒక ఎకరా ఒక టీఎంసీతోని 6,000 ఎకరాలు పారుతుందని శ్రీకృష్ణ కంపెనీకి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది రిపోర్ట్. అది 200 ఎకరాలకు ఎంత కావాలి, 12 లక్షల ఎకరాలే కావాలి, 1 కోటి ఎకరాల మాగాణం ఏది మరి? ఇది పోగా మీదికెళ్ళి మేడిగడ్డ పోయి అన్నారం సుందిళ్ళు అన్ని పోయి ఇంకా దానికి కేసీఆర్ కేవలం దేవుళ్ళ పేరు పెట్టుకొచ్చాడు, సరస్వతి లక్ష్మి ఇంకేదో పేర్లు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎవరు తిట్టకుండా తిడితే దేవుడు తిట్టినట్టు అవుతుంది. అది కేసీఆర్ చేసినటువంటి ఉపాయం. అది ఇక్కడ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఇలా కాళేశ్వరం కట్టకపోతే కోలాడకు నీళ్ళు ఎక్కడి అని చెప్తా ఉన్నాడు. కోదాడకు నీళ్ళు రాలేదా కేసీఆర్ లెక్క ముందుకు? ఎస్ఆర్ఎస్పీ ద్వారా, ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, కాకతీయ కెనాల్ ద్వారా ఈ ప్రాంతాలు బారినాయి. ఇది మాయా మచ్చింద్ర మాటలు చెప్పి కాళేశ్వరం ద్వారా సముద్రంలో దోష నీళ్లు పోయి సముద్రం అంతా నాదంటారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఈ సముద్రాన్ని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్ఆర్ఎస్పీ కాల్వలు కానీ, కాకతీయ ఫ్రంట్ లో కెనాల్ కానీ, లేకపోతే ఎల్లంపల్లి కానీ, మిడ్మానేర్ కానీ, సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొలాల్లో పచ్చటి పంటలు పడుతున్నాయి అంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక నీటి పారుదల విధానంలో భాగంగానే తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఖాళీ అయినా ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఇప్పటికీ సూర్యాపేటకు నీళ్ళు వస్తున్నాయి, వస్తాయి. అది దాన్ని కాళేశ్వరం గంత కింద చెప్పారు ఇంతకు ముందు. అది మీరు నమ్మిరు కాబట్టి చెప్పిండు, అది క్లియర్ గా మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనే రాసిన, ఆ రోజు మేము రాసిన దాంట్లో కాలకాడి నీళ్లు నెత్తికాడికి తెచ్చి, నెత్తికాడికి కాలకాడికి ఇచ్చి పెట్టడమే కాళేశ్వరం అని తెలిసినాం దాంట్లో. ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పినాం. సో ఆ రకంగా కాళేశ్వరం కాదు, కేసీఆర్ ఏ పని చేసినా ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏడొస్తుంది, ఈ 3 పాయింట్ల మీద నడిచింది. ఖర్చుతో కూడుకుంది. ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి, కాళేశ్వరంలోని 9వ ప్యాకేజ్, 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్ ఆడ ఒక ఎకరం నీళ్లు వారించడం కోసం అయ్యే ఖర్చు 48,000 రూపాయలు కరెంటు బిల్లు ఒక ఎకరానికి. ఒక ఎకరం పంట పండిస్తే మిరియాలు కూడా ప్రాంతంలో మరి బాగా పండిస్తారు, మిల్లుడు ఎక్కువనే కదా, ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుందో ఒకసారి చెప్పండి. 20,000 వేసుకో, 20,000 పంట వస్తుంటే 48,000 కరెంట్ బిల్లు కట్టాలి ఎవడను, కరెంట్ బిల్లే ఓన్లీ. ఇది కేసీఆర్ కలన ప్రాజెక్ట్. ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని, ఒక తెలంగాణ ప్రజల్ని మన తరాన్నే కాదు రాబోతున్న 5 తరాలను కూడా నాశనం చేసి పెట్టింది. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది, విజిలెన్స్ ఎంక్వైరీ. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడు ఒక మనిషికి ఉరిశిక్ష వేయగానే ఇతరుతో అయిపోతుంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ సెషన్ లైన్ రాష్ట్రపతి దాకుంటది. విచారణ పారదర్శకంగా జరగాలి, ఎలాంటి తొందరపాటు లేకుండా పకడ్బందీగా ఈ దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశంతో పకడ్బందీగానే జరుగుతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం చెరసాలలో ఉంటది, ఆ రోజు ఆ కళ నెరవేర్చడం ద్వారా ముఖ్యమంత్రిగా నోట్ అవుతుంది.